యొక్క అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈ వాక్యము వినిచుండిన ప్రియమైన వారందరికీ ప్రభువు పేరిట నా వందనములు తెలుపుచున్నాను. ఈ ఉదయకాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము ఎడతెగక శ్రద్ధ తీసుకొనుట. దీని ధ్యానార్థమై మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 2:6 వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదముగాక. నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడే పాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడే పాటివాడు అని చదువుచున్నాము. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మన దేవుడు ఎంత ప్రేమ గల మరియు శ్రద్ధ గల దేవుడో చూడుము. మనము యోబు గ్రంథము 7:17 మరియు 18వ చూచినట్లయితే, మనుష్యుడు ఏ పాటివాడు, అతని గణపరచనేలా, అతని మీద నీవు మనసు నిలుపనేలా, ప్రతి పగలు నీవతని దర్శింపనేలా, ప్రతి క్షణమున నీవతని శోధింపనేలా అని చదువుచున్నాము. దేవుడు తన యొక్క హృదయమును మన మీద ఉంచుట, ప్రతి ఉదయము ఆయన ఆశీర్వాదములతో మనలను దర్శించుట అనునవి దేవుడు మన ఎడల ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడన్నది చూపుచున్నది. మనము కీర్తనా గ్రంథము 68:19 చూచినట్లయితే, ప్రభువు స్తుతినొందునుగాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు అని చదువుచున్నాము. అయితే ఆంగ్ల తర్జుమాలో అనుదినము ఆయన మమ్మును మేళ్లతో నింపుచున్నాడు అను విధముగా స్పష్టముగా రాయబడి ఉన్నది. ఆయన కృపా వాత్సల్యతలు అనుదినము నూతనముగా ఉన్నవి. అవును ప్రియులారా, అందుకే ఒక దైవజనుడు ఈ విధముగా రాసెను, ప్రభువా నీ విశ్వాస్యత ఎంత గొప్పది, ప్రతి ఉదయము నూతన కృపలు నేను చూచుచున్నాను, నా యొక్క అవసరములన్నీ నీ కరము సమకూర్చెను. ఉదయమున మన దేవుడు మనలను దర్శించినప్పుడు మనము సోమరులుగా ఉన్న ఎడల లేక తీరిక లేకుండా చాలా పని కలిగి అనగా ఉదయకాల ధ్యానములందు ఆయనతో సమయము గడపలేకపోయిన ఎడల ఆయన ఎంత దుఃఖపడుదురు. ఆయనను చేర్చుకొనుటకు మనము తీరిక లేని వారముగా ఉన్నందున ఎన్నో ఉదయ కాలములలో ఆయన తన ఆశీర్వాదములతో మనలను నింపుటకు వచ్చినప్పుడు మనము ఆయనను వృధాగా పంపివేసియున్నాము. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ప్రతి క్షణము ప్రభువు మనలను పరిశోధించుదురు లేక మన జీవితములను తనిఖీ చేయుచుందురు. మన యొక్క తలంపులు, కోరికలు, ఊహలు, మాటలు, క్రియలు మరియు భావనలు అన్నియును ఆయన ఎదుట నిందారహితముగా నున్నవా అని ప్రతి క్షణము ఆయన మనలను పరీక్షించుదురు. ఆయన ప్రతి క్షణము మనలను కనిపెట్టుచూ ఉండును మరియు మనకు ప్రతి నిమిషము నీరు కట్టుచూ ఉండును లేక ప్రతి క్షణము కృప కుమ్మరించుచూ ఉండును. మనము యెషయా గ్రంథము 27:3 చూచినట్లయితే, యెహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడును దాని మీదికి రాకుండునట్లు దీవారాత్రము దాన్ని కాపాడుచున్నాను అని చదువుచున్నాము. మన దేవుడు ఎందు నిమిత్తము మన కొరకు ప్రతి దినము ప్రతి సమయము ఇవన్నీ చేయుచున్నాడు? ఎందుకనగా కొరింథీయులకు రాసిన 1:15:52 చెప్పబడిన రీతిగా ఒక నిమిషములో ఒక రెప్ప పాటున కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము అను ఈ ధన్యకరమైన నిరీక్షణను బట్టి మాత్రమే ఆయన ఆలాగున చేయుచున్నాడు. ఈ వాక్యము వినిచుండిన ప్రియమైన వారలారా, ఈ సందర్భములో నేను మీతో ఒక కథను పంచుకొనవలెనని ఆశపడుచున్నాను. ఒకనొక ఊరిలో ఒక మతి స్థిమితం లేని వ్యక్తి ఒక కిరాణా షాపు ముందు ఉండేవాడు. ప్రతి రాత్రి అక్కడే పడుకునేవాడు. ఉదయం ఆ షాపు యజమాని రాగానే అక్కడ నుండి ఆ పిచ్చివాడిని తన్ని వెళ్లగొట్టేవాడు. రోజూ ఇలానే జరుగుతూ ఉండేది. దారిన పోయేవాళ్లు ఏదైనా పెడితే తినేవాడు, కాని ఆ షాపు ముందు నుండి కదిలేవాడు కాదు. ఆ షాపు యజమానికి ఆ పిచ్చోడిని చూసి చాలా కోపం వచ్చేది. వీడి పీడ ఎప్పుడు వదులుతుందా అని రోజు తిట్టుకునేవాడు. ఇలా ఇంచుమించు 1.5 సంవత్సరం గడిచింది. అలాంటిది ఒకనొక రోజు ఉదయం ఆ షాపు యజమాని వచ్చేసరికి ఆ పిచ్చోడు కనపడలేదు. ఆ షాపు యజమానికి చాలా ఆశ్చర్యం వేసింది. ఇదేంటి, రోజు ఇక్కడే ఉండి ఉదయం నేను వచ్చి తన్నేదాకా కదిలేవాడు కాదు, ఈ రోజు ఏమైంది, ఎక్కడికి పోయాడో అనుకుంటూ షాపు తాళం తీశాడు. తిరిగి మరుసటి రోజు
ఉదయం వచ్చాడు. మర్నాడు కూడా ఆ పిచ్చోడు రాలేదు. ఇలా వారం రోజులు గడిచాయి. షాపు యజమాని హృదయంలో ఏదో తెలియని బాధ, అంతేకాకుండా ఏదో తెలియని వెలితిని అనుభవించసాగాడు. ఆ పిచ్చోడు ఏమయ్యాడో తెలుసుకోవాలని అనిపించింది ఆ షాపు యజమానికి. వెంటనే తన షాపు ప్రక్కనే ఉన్న తన స్నేహితుడి షాపు ముందు అమర్చిన కెమెరా ఒకసారి ఆఖరి నెల నుండి తనకు చూపించమని కోరెను. అతను ఆ విధముగా చూపించసాగెను. అందులోని దృశ్యములు చూచి ఆ షాపు యజమాని గుండెలు పగిలేలా ఏడ్చెను. రాత్రిపూట ఆ షాపు ముందు కొందరు యువకులు వచ్చి త్రాగి వాంతి చేసుకుంటే ఆ పిచ్చోడు తన షర్టు తీసి షాపు దగ్గర శుభ్రం చేసేవాడు. రాత్రిపూట ఎవ్వరిని షాపు ముందు నుంచోనీయకుండా అందరినీ వెళ్లగొడుతూ షాపును చాలా భద్రముగా కాపాడేవాడు. ఏ చిన్న దుమ్ము మటి పడినా తన దుస్తులతోనే శుభ్రం చేసేవాడు. అయితే ఆ పిచ్చోడి దుస్తులు అలా ఉండటం చూచి వీడు నా షాపు ముందు వచ్చి వాంతి చేసుకుని చండాలం చేస్తున్నాడని అనేక మార్లు ఆ షాపు యజమాని పాపం ఆ పిచ్చోడిని కర్రతో కొట్టి గెంటేసేవాడు. అయితే వారం రోజుల క్రితం ఆ రోజు రాత్రి షాపు యజమాని షాపు కట్టేసి ఇంటికి వెళ్లిపోయెను. యథావిధిగా ఆ పిచ్చోడు ఆ షాపుకి ముందు అలా కూర్చొని ఏదో తనలో తాను మాట్లాడుకుంటూ ఉన్నాడు. అంతటా ఇద్దరు దొంగలు వచ్చి ఆ షాపు యొక్క అద్దాలను పగలకొట్టాలని ప్రయత్నం చేయుచుండిరి. అది గమనించిన ఆ పిచ్చోడు వారిని బలవంతముగా త్రోసివేసెను. షాపును దోచుకోకుండా వారితో చాలాసేపు పెనుగులాడెను. ఎంతకీ వారిని వదలకపోవటంతో వారు కత్తి తీసి ఆ పిచ్చోడిని పొడిచి పొడిచి చంపిరి. అంతలో పోలీసు వాహనము యొక్క శబ్దము విని ఆ దొంగలు పారిపోయెను. ఆఖరికి ఆ పిచ్చోడి శవమును పోలీసులు తీసుకుని వెళ్లిపోయిరి. ఈ విధముగా అక్కడ అమర్చబడిన కెమెరాల ద్వారా వీటిని చూచిన ఆ షాపు యజమానికి కన్నీరు ఆగలేదు. అతని హృదయం బ్రద్దలైపోయినది. అయ్యో, నేను ఏనాడు పిడికెడు అన్నం పెట్టకపోయినప్పటికీ వాడికి నా షాపు మీద ఇంత ప్రేమ అని బహుగా కన్నీరు కార్చెను. ఈ వాక్యము వినిచుండిన ప్రియమైన దేవుని బిడ్డ, బహుశా నీ జీవితములో కూడా మన ప్రభువు అనునిత్యం నీ మీద ఎడతెగక శ్రద్ధ తీసుకుంటూ నిన్ను బహుగా కాపాడుతున్నప్పటికీ నీవు గ్రహించలేని స్థితిలో ఉన్నావా? లేదా ఆయన యొక్క ప్రేమను లక్ష్యపెట్టని స్థితిలో ఉన్నావా? ఆయన ఆశీర్వాదములతో నీ దగ్గరకు వస్తే ప్రభువుని నిరాశతో పంపుచున్నావా? ప్రియమైన దేవుని బిడ్డ, ఇంకను ఆలస్యం కాకముందే ఆయన ప్రేమను గుర్తెరుగు. ఆయన నీపై చూపించే శ్రద్ధకు మరియు ఆయన నీకై దాచిన ఆశీర్వాదములను నీకు ఇచ్చుటకు ఆ ప్రభువుకి ఒక అవకాశము ఇవ్వుము. ఆయనకు నీ డబ్బు, నీ చందాలు, బలులు, యజ్ఞాలు అవసరం లేదు నేస్తమా. నీ హృదయం కావలెను. సమస్యలతో అలలవలే కొట్టబడుచున్న నీ హృదయమును ఒక్కసారి ప్రభువు శ్రద్ధ తీసుకొనున్నట్లుగా ఆయన చేతిలో పెట్టేదవా? ఆ విధముగా చేసినచో నీ కష్టాలు తీరిపోయి నువ్వు ధనవంతుడవై పోతావని కాదు, కాని వాటిని ఎదుర్కొనుటకు తగిన నూతన కృప మరియు లోకము నీకు ఇవ్వలేని మనశ్శాంతి నిశ్చయముగా యేసు నీకు ఇచ్చును. ఆ విధముగా చేయుటకు ఒక్క అవకాశము యేసుకు ఇచ్చేదవా? ఆలోచించుకొనుము. ప్రభువే ఆ విధముగా చేయుటకు అనేకుల హృదయములు తెరవబడునట్లుగా అనునిత్యం భారము కలిగి ప్రార్థించెదముగాక. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను ఆయన యొక్క నిశ్చలమైన కృపతో నడిపించునుగాక. ఆమేన్. 313వ పాట. నీ మీద నా యొక్క దృష్టి ఉంచి.
గురించి నీకు ఆలోచన చెప్పదన నిన యేసయ్యా నీ మీద నా యొక్క దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పదన నిన యేసయ్యా నడువవలసినని మార్గము బోధించి నడువవలసినని మార్గము బోధించి నడుపుము నీ వెలుగు మార్గములో నడుపుము నీ వెలుగు మార్గములో నా పాదములకు దీపము నీవే నా యొక్క ఆత్మకు జ్యోతియు నీవే నా పాదములకు దీపము నీవే నా యొక్క ఆత్మకు జ్యోతియు నీవే ప్రార్థనకుండగా కాపాడుము రోజుము నీరుకు పారేకలతో గుండగా కాపాడుము రోజుము నీరుకు పారేకలతో అరణ్య మార్గమే జీవితం ఆదుకొను వారు ఎవరున్నారు ఈ భూమిలో అరణ్య మార్గమే జీవితం ఆదుకొను వారు ఎవరున్నారు ఈ భూమిలో ఆనుకుందును సదా నీ ఎదను నేను ఆనుకుందును సదా నీ ఎదను నేను ఆదరించుము నన్ను ప్రతిదినము ఆదరించుము నన్ను ప్రతిదినము నా పదములకు దీపము నీవే నా యొక్క ఆత్మకు జ్యోతియు నీవే నా పదములకు దీపము నీవే నా యొక్క ఆత్మకు జ్యోతియు నీవే కాపలకుండగా కాపాడుము రోజుము నీదు కృపారే కలతో కాపాడుము రోజుము నీదు కృపారేఖలతో తండ్రి సిద్ధమును చేయుటకు తల్లి గర్భమందు ప్రత్యేకించిన నా దైవమా తండ్రి సిద్ధమును చేయుటకు తల్లి గర్భమందు ప్రత్యేకించిన నా దైవమా దయగల చేతిలోని నుండుట వలన దయగల చేతిలోని నుండుట వలన ధరణి అందు ఏకిడు జరుగుదుగా ధరణి అందు ఏకిడు జరుగుదుగా నా పదములకు దీపము నీవే నా యొక్క ఆత్మకు జ్యోతియు నీవే నా పదములకు దీపము నీవే నా యొక్క ఆత్మకు జ్యోతియు నీవే కాటలకుండగా కాపాడుము రోజుము నీరు కృపారేఖలతో కాటలకుండగా కాపాడుము ఆశ్రయ దుర్గమునెక్కుదును అవకాలమున పన్నశాలలో దాగుదును ఆశ్రయ దుర్గమునెక్కుదును అవకాలమున పన్నశాలలో దాగుదును పిలుపున
నా పదములను నిలపున పండనిల నా పదములను నిత్యము జయ ధ్వజ మెప్పించును నిత్యము జయ ధ్వజ మెప్పించును నా పదములకు దీపము నీవే నాయక ఆత్మకు జ్యోతియు నీవే నా పదములకు దీపము నీవే నాయక ఆత్మకు జ్యోతియు నీవే కోటిలకుండగా కాపాడుము రోజుము నీకు పారేసలతో కోటిలకుండగా కాపాడుము రోజుము నీకు పారేసలతో పరలోక పిలుపుల పాలు పొంద పిలిచిన వాడు నమ్మ కస్తుడు ఎల్లప్పుడు పరలోక పిలుపుల పాలు పొంద పిలిచిన వాడు నమ్మ కస్తుడు ఎల్లప్పుడు నడిపించను కాపాడి అందము వరకు నడిపించను కాపాడి అందము వరకు నిత్యము వచ్చును సీయోనులో నిత్యము వచ్చును సీయోనులో నా పదములకు దీపము నీవే నాయక ఆత్మకు జ్యోతియు నీవే నా పదములకు దీపము నీవే నాయక ఆత్మకు జ్యోతియు నీవే కాపాడము రోజుము నీకు పారేకలతో కోటిలకుండగా కాపాడము రోజుము నీకు పారేకలతో